రెడ్డిక నారా చంద్రబాబు రేడు సిట్ అధికారులు కోర్టుకు తీసుకురాకపోవడంతో ఇంటికి జడ్జి వెళ్ళిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ విజువల్స్ ఎక్స్క్లూజివ్ గా ఇప్పుడు మనం సివిఆర్ స్క్రీన్ మీద అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఇక జడ్జి వెళ్ళిపోయిన తర్వాత కోర్టు ప్రాంగణంలో నుంచి న్యాయవాది చంద్రబాబు నాయుడు తరఫున వాదించడానికి వచ్చిన న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా కూడా వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. ఆ విజువల్స్ అయితే ప్రస్తుతం మనం అక్కడ చూస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు సిట్ అధికారులు కోర్టుకు తీసుకురావడంతో జడ్జి అయితే ఇంటికి వెళ్ళిపోయారు. అలాగే చంద్రబాబు నాయుడు తరఫున వచ్చిన లాయర్ సిద్ధార్థ్ కూడా వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. మొత్తంగా చంద్రబాబు ముందు సిఐడి అధికారులు 20 ప్రశ్నలు అయితే ఉంచినట్టు తెలుస్తుంది. మరి ఆ 20 ప్రశ్నలకు సంబంధించి ఏమేమి అడిగారు, ఏమేమి సమాధానాలు చెప్పారు, ఎలాంటి అంశాలు బయటికి రాబట్టారు అనే అంశాలు అయితే ప్రస్తుతం ఉత్కంఠంగా ఉన్నాయి. మొత్తానికైతే జడ్జి వెళ్ళిపోయిన తర్వాత కోర్టు ప్రాంగణం నుంచి చంద్రబాబు నాయుడు తరఫున న్యాయవాది సిద్ధార్థ్ కూడా తను వెళ్ళిపోయిన విజువల్స్ అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాం. My home, my girlfriend.